కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు పక్క వాళ్ళ కాంపౌండ్ వాల్ తగిలియాలా వద్దా అనే ఒక డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది. ఇక్కడ కట్టేటప్పుడు కూడా అదే డౌట్ క్లియర్ అయింది. మరి ఎలా కడితే బాగుంటుంది అన్నప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఈ రెండింటి మధ్యలో ఏం చేస్తున్నానంటే ఇగో ఈ గ్యాప్ పెట్టా, కంప్లీట్ డస్ట్ చెత్త అనేది ఫిల్ అయింది. సో ఇంత గ్యాప్ పెట్టడం వల్ల దీంతో వెళ్ళి క్లీన్ చేయలేదు. ఇంకా విషయం ఏంటంటే ఈ లాంగ్లో చూసుకుంటే మీకు ఒక చెట్టు పెరిగింది. ఇట్లా చెట్టు పెరిగింది అనుకో ఎక్కువ అయితే గోడ క్రాక్ అనేది అవుతుంది. సో ఇట్లా ఇంత గ్యాప్ వదలడం వల్ల నష్టమే కానీ లాభం లేదు. కాబట్టి వీలైనంత వరకు కాంపౌండ్ వాల్స్ టచ్ చేయొచ్చు. టచ్ చేయడం వల్ల ఈ డస్ట్ అనేది ఫామ్ కాదు. డస్ట్ వల్ల ఒక బ్యాడ్ స్మెల్ క్రియేట్ అవుతుంది, ప్లస్ చిన్న చిన్న క్రిమి కీటకాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కడ కూడా కాంపౌండ్ వాల్ టచ్ చేయొద్దు అనే ఒక భావం ఉంది. అట్లాంటి ఏ డౌట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా సింగిల్ వాల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఉల్లల్లో ఉంటుంది అనుమానం. కాంపౌండ్ వాల్ పెట్టేదే ఇల్లు తగలకుండా ఉండడానికి కోసం. కాంపౌండ్ వాల్ కూడా తగలకుండా అంటే అది మరీ ఎక్కువ ఆలోచించినట్టు. ఇక్కడ కూడా మనం అదే డిసిషన్ చెప్పాము. సో కాంపౌండ్ వాల్ అనేది సింగిల్గా ఉండాలి. చాలామంది తెలియక ఏంటంటే గ్యాప్ ఉంచాలి అనే ఆలోచనలో చాలా ఎక్కువ బిలీవ్ చేస్తారు. ఎందుకంటే వాస్తు అంటే బాగుండడం కోసమే. సో ఇక్కడ కూడా ఇంకొక వాల్ ఉంది, ఇక్కడ చూపించండి. ఇక్కడ కూడా సేమ్ అదే డస్ట్ ఫామ్ అయింది. సో దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు. సో ఇక్కడ వెళ్ళి ఎవరు క్లీన్ చేసే అవకాశం లేదు. ఇక్కడ గోడలు కూడా వీక్ అవుతాయి. అదే ఒక సింగిల్ కనుక మనకు గోడలు స్ట్రాంగ్ ఉంటాయి, ప్లస్ డస్ట్ అనేది ఫామ్ కాదు. సో సింగిల్ వాల్ పెట్టండి, దట్స్ వెరీ గుడ్. అండ్ ఆంజనేయ వాస్ చెప్పేది కూడా అంతే, లాభంగా ఉండాలి కానీ వాస్ వల్ల వాస్ పేరు చెప్పి నష్టం చేసి ఏదైనా కూడా అది వాస్తు అనిపించుకోదు. థ్యాంక్ యూ మీ ఆంజనేయ.